Welcome to RSK Helpline, a complete free web development platform, mana telugulo. Hello friends, welcome back to my new brand series of Angular material in Telugu. So in this class we will discuss about how to create a navbar ledha toolbar. Toolbar ni manam etla manam Angular application lo manam create cheyalani cheppesi ippudu manam డిస్కస్ చేద్దాం. మనం డిస్కస్ చేసుకున్నట్లు మనం యాంగులర్ మెటీరియల్ సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాం కదా. సో ఇందులో మనం కాంపోనెంట్స్ క్లిక్ చేసినట్లయితే, కొద్దిగా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి టూల్ బార్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో యా టూల్ బార్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఏపీఐను క్లిక్ చేస్తే, సో మన ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్లో మనం ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలో వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. దాన్ని మనం కాపీ చేసుకొని మనకు సంబంధించినటువంటి మెటీరియల్ మాడ్యూల్లో మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాట్ టూల్ బార్ మాడ్యూల్ని కాపీ చేసుకొని మన అర్రేలో పేస్ట్ చేసుకుందాం. ఓకే, సో పేస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో ఐఎమ్ యూజింగ్ మ్యాట్ డాష్ టూల్ బార్. సో ఇందులో ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటాను. స్పాన్, సో ఈ స్పాన్ ట్యాగ్లో నేను ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అని ఇస్తాను. ఓకే, ఇట్ ఈస్ ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అని ఇస్తాను. సో సేవ్ చేస్తున్నాను. ఒకసారి బ్రౌజర్లో చూసినట్లయితే చూడండి, ఇది నావబార్. ఇప్పుడు మనకి ఈ నావబార్ పైన ఆర్ఎస్కే హెల్ప్ ల్యాంగ్లో మెటీరియల్ అన్ని మనం తీసేద్దాం ప్రస్తుతానికి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. గుడ్, సో సేవ్ చేసినట్లయితే, సో మనకి ఇప్పుడు మనకి డీఫాల్ట్ నావ్ బార్ లేదా టూల్ బార్ అనేది మనకి ఇక్కడ పైన రావడం జరిగింది అన్నమాట. సో దీనికి మనకి ఇప్పుడు బై డిఫాల్ట్గా కొంచెం గ్రే కలర్లో వచ్చింది. దీనికి మనం కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మ్యాట్ టూల్ బార్కి మనకి కలర్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ప్రైమరీ, అసెంట్ అండ్ ఇది ఇంకోటి ఏంటి, వార్న్ ఉంది కదా. సో అట్లా మనకి మూడు మనకి థీమ్ను ఈ వార్న్ కావచ్చు, అసెంట్ కావచ్చు, ప్రైమరీ కావచ్చు, మనం యూస్ చేసే థీమ్ బట్టి మారుతుంది కలర్స్ ఇవి. నేను ప్రస్తుతానికి వార్న్ అనే కలర్ యూస్ చేస్తాను. సేవ్ చేసినట్లయితే మనకి టూల్ బార్ అనేది డిఫరెంట్ కలర్లో వస్తుంది. గుడ్, సో ఇప్పుడు మనము ఈ దీన్ని మనము ఈ టూల్ బార్ని మనము నావ్ బార్గా ఎట్లా మార్చాలి. నావ్ బార్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బ్రాండ్ లోగో ఉండాలి, అంటే మనకి ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి బ్రాండ్ నేమ్ అని ఉండాలి. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి లింక్స్ ప్రొవైడ్ చేయాలి. సో దాన్ని మనము నావ్ బార్ అంటాం అనుకుందాం. సో ఇప్పుడు మనం దీనికి నావ్ బార్గా మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాను, ఈ స్పాన్ ట్యాగ్ని కాస్త నేను ఏం చేస్తానంటే డివ్ ట్యాగ్గా మారుస్తాను. సో డివ్ ట్యాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకుంటాను. సో ఈ డివ్ ట్యాగ్లో నేను స్పాన్ ట్యాగ్ తీసుకుంటాను. ఈజీ అంటే కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. సో ఇందులో నేను ఫస్ట్ హోమ్ అని ఇస్తాను. హోమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి అబౌట్ అజ్ అని ఇస్తాను. అబౌట్ అస్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీసెస్, నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటాక్ట్ అని ఇస్తాను. కాంటాక్ట్ అస్, సో ఇప్పుడు చేసిన తర్వాత దీనికి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను మనం డిఫైన్ చేయాలి అవి, ఎందుకంటే డిఫైన్ చేయకపోతే ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, సేవ్ చేసినట్లయితే అన్ని పక్క పక్కనే వస్తాయి ఇక్కడ మనకి. చూడండి ఎట్లా వచ్చిందో. సో ఇట్లా కాకుండా మనకి కొంచెం స్టైలిష్ అవ్వాలి కాబట్టి దీనికి నేను క్లాస్ వచ్చేసి నావ్ బార్ అని ఇస్తాను, నావ్ డాష్ బార్ అని ఇస్తాను. దీన్ని మనము సిఎస్ఎస్ ఫైల్లో డిఫైన్ చేద్దాం. ఓకే, కంట్రోల్ సి, దీనికి సంబంధించినటువంటి సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ క్లాస్ కాబట్టి డాట్ నావ్ బార్. సో దీనికి ఏం చేస్తానంటే జస్టిఫై కాంటెంట్స్ తీసుకుంటాను. జస్టిఫై కాంటెంట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్ తీసుకుంటాను, స్పేస్ బిట్వీన్. సో అలాగే మనకు స్పాన్స్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, దానికి కూడా నేను స్పాన్ ట్యాగ్లో కూడా నేను ఏం చేస్తాను అంటే ప్యాడింగ్ తీసుకుంటాను. ప్యాడింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ తీసుకుంటాను, ప్యాడ్ వదిలే రైట్ సైడ్, ఎందుకంటే ఓదన తర్వాత రావాలి కాబట్టి ప్యాడింగ్ రైట్ తీసుకుంటాను. ఆర్ఐజిహెచ్టి రైట్ వచ్చేసి 1 rem తీసుకుంటాను. ఓకే డన్. సో కంట్రోల్ కే ఎస్ సేవ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి డన్. సో ఈ విధంగా మనకి ఆర్ఎస్కే హెల్ప్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ వచ్చింది, కొంచెం కిందికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఆర్ఎస్కే హెల్ప్ లైన్ నావ్ బార్ ఈ డివ్ ట్యాగ్కి డివ్ ట్యాగ్లో మార్జిన్ టాప్ వచ్చేసి మన ప్రీవియస్ క్లాస్లో మార్జిన్ టాప్ వచ్చేసి 50 pixels ఎందుకు తీసుకున్నాం అది మన ప్రీవియస్ క్లాస్లో. ఈ డివ్ ట్యాగ్కి నేను 0 pixels తీసుకుంటాను మార్జిన్. ఇప్పుడు మనకి సేవ్ చేసినట్లయితే
డన్. చూడండి ఈ విధంగా ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు మన ప్రీవియస్ క్లాస్లో డ్యూ ట్యాక్ ఎందుకోసం మనం మార్జిన్ తీసుకున్నాం కాబట్టి అది వచ్చింది మనకి, మామూలుగా అయితే రాదు. సో ఇప్పుడు మన జీరో మార్జిన్ టాప్ జీరో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చేసి లింక్స్ ప్రొవైడ్ చేసినట్లుగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బ్రాండ్ లోగో అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ కావాలంటే మనం ఇక్కడ చూడండి వార్న్ బదులు నేను ఇప్పుడు అసెంట్ తీసుకుంటాను. ఏసీసీ ఏంటి అసెంట్ అసెంట్ సేవ్ చేస్తున్నాను. చూడండి అసెంట్ కలర్ మారుతుంది. ఓకే డన్. నెక్స్ట్ మనం ప్రైమరీ తీసుకున్నట్లయితే ఇవన్నీ మనకి మనం యూస్ చేసే థీమ్ బట్టి మనకి మారుతాయండి కలర్స్. ఓకే ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం వార్న్ తీసుకుందాం. ఇట్స్ వెరీ గుడ్, మనకి డిఫరెన్షియేషన్ ఉంటుంది రెగ్యులర్ కలర్స్ కాకుండా. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే నావ్ బార్స్ మనము ఒక టూల్ బార్ని నావ్ బార్ అనొచ్చు, టూల్ బార్ అనొచ్చు. టూల్ బార్ అంటే మనం పైన ఉండేదాన్ని టూల్ బార్ అంటాం. నావ్ బార్ అంటే ఏమి, పైన వాటిలో లింక్స్ ప్రొవైడ్ చేసినట్లయితే దాన్ని మనము నావ్ బార్ అంటాం. అంతే, దాని పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఏం డిస్కస్ చేసుకుందామంటే మనము సైడ్ నావ్ అంటే మీ ఇక్కడ సైడ్లో ఒకటి నావ్ బార్ మనకి రావాలంటే అంటే బార్ రావాలి, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ ప్రొవైడ్ చేసుకున్న దానికి. సో దానికోసం మనం నెక్స్ట్ క్లాస్లో మనం సైడ్ నావ్ గురించి డిస్కస్ చేసుకుందాం. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గైస్ సీ యూ నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.